గద్వాల్ నుంచి పోటీ చేసేందుకు డీకే అరుణ వెనకడుగు వేస్తున్నారా? ఒకప్పుడు తనకు కంచుకోటగా ఉన్న గద్వాల్లో ఇప్పుడు డీకేకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయా? స్థానికంగా బీజేపీ బలంగా లేకపోవడమే అందుకు కారణమా? ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్లతో బీజేపీ పోటీ పడలేకపోతోందా? ఈ పరిస్థితులతో డీకే పునరాలోచనలో పడుతున్నారా? వాచ్ దిస్ R24 స్పెషల్. ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు మాజీ మంత్రి డీకే అరుణ. వచ్చే ఎన్నికల్లో ఆమె గద్వాల నుంచి అసెంబ్లీ బరిలో నిలవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. డీకే అరుణ 1999 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గద్వాలలో ఓడిపోయారు. 2004 కాంగ్రెస్ సీటు దక్కకపోవడంతో సమాజ్వాదీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009, 2014 గద్వాల నుంచే కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వరుసగా 3 గెలుపొంది హ్యాట్రిక్ సృష్టించారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగానూ పనిచేశారు. 2018 ఎన్నికల్లో డీకే అరుణ ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో గద్వాల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా కృష్ణమోహన్ రెడ్డి, కాంగ్రెస్ తరఫున డీకే అరుణ పోటీ చేసిన సంగతి తెలిసిందే. కృష్ణమోహన్ రెడ్డి చేతిలో ఆ ఎన్నికల్లో ఓడిపోయిన అరుణ తర్వాత బీజేపీలో చేరారు. చేరిన వెంటనే ఏకంగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. తెలంగాణలో మంచి వాగ్దాటి ఉన్న నేతగా, ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబం పైన ఒంటికాలుతో లేచే నేతగా, ఫైర్ బ్రాండ్గా డీకే అరుణకు పేరుంది. మరోవైపు రాబోయే ఎన్నికల్లో డీకే అరుణ గద్వాల నుంచి పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈసారి ఎలాగైనా అధికార బీఆర్ఎస్కు మరో ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే గద్వాల కోటలో జేజమ్మ గెలుపు అంత సులువు కాదంటున్నారు. ఎందుకంటే గద్వాలలో ఇంతవరకు బీజేపీ గెలిచింది లేదు. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఆ పార్టీకి ఇక్కడ పెద్దగా క్యాడరే లేదు. పొలిటికల్ ఫైర్ బ్రాండ్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గుర్తింపు, చరిష్మాపైనే డీకే అరుణ ఆశలు పెట్టుకున్నారు. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి డీకే అరుణ గెలిచి ఉండడం, మంత్రిగా కూడా పనిచేసి ఉండడంతో ఇంకా ఆమె కాంగ్రెస్లోనే ఉన్నారని గ్రామీణ ప్రాంతాల ప్రజలు భావిస్తున్నారట. ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అంచనాలున్న క్రమంలో గ్రామీణ ప్రజలు ఆ పార్టీకి ఓటేసే ఉద్దేశంతో ఉన్నారని అంటున్నారు. ఈ పరిణామాలతో అలర్ట్ అయిన డీకే అరుణ నష్ట నివారణ చర్యలకు దిగారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె చురుగ్గా గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారట. తాను కాంగ్రెస్లో లేనని, అంతకంటే పెద్ద పార్టీ అయిన బీజేపీలో ఉన్నానని, మన పార్టీ గుర్తు కమలమని ఆమె అందరికీ వివరిస్తున్నారట. అయితే ఇప్పటి వరకు గద్వాల నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు హస్తం గుర్తు, కారు గుర్తు తప్ప మరే గుర్తు తెలియదని చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో తమ పార్టీ గుర్తైన కమలం గుర్తును వారికి చేరువ చేయడానికి గద్వాల జేజమ్మ, డీకే అరుణ పెద్ద కష్టమే పడుతున్నారని టాక్ నడుస్తోంది. మరి గద్వాల వేదికగా జేజమ్మ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.